ప్రముఖ జబర్దస్త్ జడ్జి రోజాన పడేటువంటి ఒక కూజ శాసనసభ్యురాలనేది కూడా మర్చిపోయి సిక్కు లేకుండా ప్రెస్ మీట్ పెట్టుకొని నేను బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశానని గతంలో ఎవరో అన్నారు, దానికి నేను ఏడ్చాను, దానికి ఇవాళ ప్రతీకారం తీరింది అని సిక్కు లేకుండా వికటాటహాసం చేస్తుంది ఆ యొక్క బజారు ఆలోచనలు ఉన్నటువంటి మహిళ నేను చెప్పడానికి సిగ్గుపడేటువంటి వ్యక్తి అయినటువంటి రోజా గారు, ఆవిడ బతుకేందు ఆవిడ భాగవతం ఏంటో ఇవాళ చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఈ దుర్మార్గుల మీద పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, ఏ రోజు కూడా రోజా గారి పుట్టుక గురించి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ నీచంగా మాట్లాడాల. భవిష్యత్తులో కూడా మాట్లాడబో నీకు హామీ ఇస్తున్నా, రాసి పెట్టుకో. నీ కూతురు పుట్టుక గురించి, సెలవుమణి గురించి నేను మేము మాట్లాడము, వాళ్ళ జోలికి మేము పోం. రాజకీయంగా నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యల గురించే మేము ఏ రోజన్నా మాట్లాడితే మాట్లాడాము. సిగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి పంచలోడు కొడతానటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి నువ్వు. దాని గురించి నేను ప్రశ్నిస్తా. నాకు హక్కు ఉంది. మా నాయకుడు నారా లోకేష్ గురించి చిల్లర మాటలు మాట్లాడితే, ఒకప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఆయన కాళ్ళ కింద చెప్పులాగా బతికినటువంటి నువ్వు ఇవాళ సిగ్గు లేకుండా ఎలా మా లోకేష్ అన్నని మాట్లాడతావని నేను అడుగుతా. అంతేగాని నువ్వెవరితో తిరిగావని నేను అన్నో, నీ కూతురు ఎవరికి పుట్టిందని నేను అన్నో, ఆ మాటలు అన్నీ అనో, అటువంటి దిగజారుడు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నుంచి రావనేదే మీ యొక్క బరుపుకు కారణం, ఈరోజు దిగజారుడు వ్యాఖ్యలకు కారణం. ఇవాళ మీరు మా నాయకుడు సతీమణి, మా తల్లి లాంటి భువనేశ్వరి గారిని మీరు నీచంగా మాట్లాడితే కూడా మీ పుట్టుకను, మీ పిల్లల పుట్టుకను నేను మాట్లాడం. అది మా సంస్కారం, మా నాయకుడిని మాకు నేర్పినటువంటి విలువలు. గాలి కదిలేసినటువంటి బజారు మనుషులాగా ఇవాళ నీ శాసనసభ్యులు, నీ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక మహిళపై సిగ్గుపడాల్సినటువంటి నువ్వు సిగ్గు ఎగ్గు గాలి కదిలేసి జబర్దస్త్ అనుకుంటున్నావా? బూతు జోకులేసుకోవడానికి అది పవిత్రమైనటువంటి శాసనసభ రోజా గారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మహిళ మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇంకో మహిళను అవమానిస్తే సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. నిన్ను ఎవరు కూడా నువ్వు అసెంబ్లీలో కాళ్ళు చూపించి నడుము చూపించి సిగ్గు లేకుండా నువ్వు చేసిన ఎకారాలు చెప్పాలంటేనే నేను సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. అంత నీచంగా నువ్వు ప్రవర్తిస్తే అసెంబ్లీ నుంచి నేను సస్పెండ్ చేశారు. కానీ నువ్వెవరికి పుట్టావని, నీ కూతురు సెలవుమణికి పుట్టిందా లేదా అని ఎవరు అడగల, అడగం కూడా మేము. మా నేచర్ అది కాదు. కేవలం నువ్వు రాజకీయంగా చేసే నీచమైనటువంటి వ్యాఖ్యలకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు నీకు చెప్తా ఒక సభలో, జగన్ చంద్రబాబుని తిట్టమన్నాడు అని నీ బతుకు, నీ వ్యవహారం, నీ జీవితం తిట్టడానికి మాత్రమే పనికొస్తుందని చెప్పి మీ నాయకత్వం నేను గుర్తించినటువంటి పరిస్థితి. నిజంగా నీకు నీ పార్టీలో విలువ ఉంటే ఆ పార్టీ తరఫున గొంతు చించుకున్నటువంటి మహిళ విలువ. మహిళ కోటాలో మొట్టమొదటి మంత్రి అవ్వాల్సిందని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కానీ నిన్ను వాడుకొని వదిలేయటానికి తప్ప, నువ్వు కూరలో కరివేపాకులు తప్ప, ఆటలో అద్దెపండువే తప్ప, నువ్వు మంత్రి పదవి పొందగలిగినటువంటి దానివి కాదని చెప్పి నిన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడే నీ బ్రతుకేంటో నీ పార్టీ వాళ్ళు నిన్ను ఇవాళ నగర్లో కుక్కలు చెప్పిన విస్తరలా చేస్తా ఉంటే బజార్ మీద పడి ఏడుస్తున్నటువంటి బతుకు నీది. నువ్వు మా నాయకుడు గురించి మాట్లాడతావా? మా నాయకుడు కుటుంబం గురించి మాట్లాడు. సిగ్గులే నీకు, ఒక మహిళగా సిగ్గుపడు. నీ మంత్రులకు చెప్పు, వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ పిల్లల గురించి మేము మాట్లాడము. అప్పే సమస్యలే, మీరు కోరుకున్నా మేము మాట్లాడము రా. మా వ్యక్తిత్వం అది, మా క్యారెక్టర్ అది. రాజకీయంగా మాట్లాడతాం, మీరు చేసిన తప్పులు మాట్లాడతాం, మీరు మాట్లాడినటువంటి తప్పుడు మాటల గురించి మేము మాట్లాడతాం. ఏ ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారి తల్లినో, వాడి పిల్లాడినో, వాడి పిల్లలను మేము అనలేమా? అనవం, అనవరా రే చెత్త నా కొడకల్లారా. మీరు కోరుకున్నా మేము అనవం. మా వ్యక్తిత్వం అది. కొడాలి నాని, అతనికి ఇద్దరు ఆడపిల్లలు అంట, వాళ్ళ గురించి మేము మాట్లాడే సమస్యలే. వల్లభనేని వంశీ, అతని భార్య గురించి మేము మాట్లాడే సమస్యలే. మీరు ఎవడైనా అంబటి రాంబాబు గారు, వాడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడము. వాడికి పెళ్ళం ఉంది, మేము మాట్లాడము. వీళ్ళందరికీ తల్లులు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడము. వీళ్ళ పుట్టుకల గురించి, వీళ్ళ పోలికల గురించి మేము మాట్లాడము. సిగ్గుకొని నా కొడుకులు అయితే రాజకీయం మాట్లాడండి. కుప్పంలో ఓడించామన్నారు కదా, ఆనందపడండి. ఇంకా రాష్ట్రంలో ఇది ఇప్పుడు 23 వచ్చినాయి కదా, ఒకటి వచ్చేలా ఓడించండి, రాజకీయం చేయండి. కానీ సిగ్గు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా? తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారా? ఆయన కుమార్తెల గురించి మాట్లాడతారా? వాళ్ళ కాలి గోటికి సరిపోతారా మీరు? మీరు అసెంబ్లీలో ఏ మహాతల్లి గురించి అయితే నీచంగా మాట్లాడారో, అదే సమయంలో తిరుపతిలో వరదలకు అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు సాయం చేసేటువంటి కార్యక్రమం హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి మహా ఇల్లాలురా భువనేశ్వరి గారు, ఆవిడ గురించి మాట్లాడతారా? ఏ రోజైనా ఒక రాజకీయపరమైనటువంటి వ్యాఖ్య మీరు ఆవిడ నోట్లోంచి రావడం చూశారా? ఏ రోజన్నా ఒక రాజకీయ సభలో ఆవిడ కనిపించడం చూశారా మీరు? సిగ్గుండక్కర్లా అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి? మానవ మర్యాద లేని నా కొడుకులు వేరు, రాజకీయం అనుకుంటున్నారా? ప్రోతల హౌస్లో నడిపే నా కొడుకులందరినీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి శాసనసభ్యులుగా అవకాశం ఇస్తే ఆ నా కొడుకులు ఎంతకంటే సంస్కారంగా మాట్లాడతారా? రోజా గారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
ఎవరో చిల్లర గారు మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ మా నాయకుడు కానీ గౌరవప్రదంగా ఆయన ఆదర్శంగా తీసుకునేటువంటి మేం కానీ మీ బ్లూ ఫిలింల గురించి లేకపోతే మీరే అంటే మీరు అన్నారు మేము అన్నామని మేము అనలే అనం కూడా అబ్బా మీరు సినిమాలో తైతక్కల గురించి లేకపోతే మీ జబర్దస్త్ జబర్దస్తులో కంపరం గురించి వాటి గురించి ఎప్పుడు మాట్లాడము.